టాలీవుడ్ ను డ్రగ్స్ కేసు ఓ కుదుపు కుదిపేస్తోంది. గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న వారే కాకుండా కొత్తగా రకుల్ ప్రీత్ సింగ్, రానా పేర్లు తెరపైకి రావడం సంచలనం రేపుతూనే ఉంది. నోటీసులు అందుకున్న 12 మందిలో ఇప్పటికే పూరి జగన్నాథ్, చార్మి, రకుల్ ప్రీత్ సింగ్ ను ఈడీ విచారించింది. మిగిలిన వారిని కూడా విచారించేందుకు రెడీ అవుతోంది. టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో ఈడీ దూకుడు మీదుంది. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఆందోళన పెరుగుతోంది. మనీ లాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘనపై దర్యాప్తు ప్రారంభించిన ఈడీ ఇప్పటికే కీలక నిందితుడు కెల్విన్ ను విచారించింది. కెల్విన్ అప్రూవర్ గా మారి కీలక సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే 12 మంది టాలీవుడ్ సెలబ్రిటీలకు ఈడీ నోటీసులు అందించింది. నోటీసులు అందుకున్న వారిలో ఇప్పటికే డైరెక్టర్ పూరి జగన్నాథ్, చార్మి, రకుల్ ప్రీత్ సింగ్ ను ఈడీ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. మనీ లాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘనపైనే ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. ముగ్గురు సెలబ్రిటీలు కూడా చార్టర్డ్ అకౌంటెంట్స్, న్యాయవాదులతో కలిసి ఈడీ విచారణకు హాజరయ్యారు. బ్యాంక్ స్టేట్మెంట్స్, విదేశీ నగదు లావాదేవీలపై అధికారులు ఆరా తీశారు. డ్రగ్స్ కేసు నిందితులతో ఉన్న సంబంధాలపైన ప్రశ్నించారు. అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని ఈడీ తేల్చి చెప్పింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ మృతి తర్వాత వెలుగులోకి వచ్చిన ముంబై డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ ను ఎన్సీబీ విచారించింది. తాజాగా హైదరాబాద్ లో రకుల్ ను ఈడీ విచారించడం హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్, టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం పలు అనుమానాలకు తావిస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ విచారణ వెనకాల నవదీప్ కు చెందిన ఎఫ్ క్లబ్ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. తదుపరి విచారణలో ఎఫ్ క్లబ్ మేనేజర్ తో పాటు నవదీప్ కూడా ఈ నెల 13న విచారణకు హాజరు కానున్నారు. నోటీసులు అందుకున్న వారిలో మిగతా వారిని విచారించేందుకు ఈడీ రంగం సిద్ధం చేసుకుంది. రాణా, రవితేజ, ముమైత్ ఖాన్, తనీష్, నందు, తరుణ్ ఈడీ విచారణను ఎదుర్కోబోతున్నారు. బ్యాంక్ స్టేట్మెంట్స్, వ్యాపార లావాదేవీల వివరాలు తీసుకుని రావాలని ఈడీ నోటీసుల్లో స్పష్టం చేసింది. టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో ఏం జరగబోతోందనేది ఉత్కంఠ రేపుతోంది. టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణను ఢిల్లీ ఈడీ అధికారులు మానిటరింగ్ చేస్తున్నారు. అయితే ఈడీ విచారణకే పరిమితం అవుతుందా, లేదంటే ఆస్తుల జప్తు అరెస్టుల వరకు వెళ్తుందా అని టాలీవుడ్ లో హాట్ హాట్ గా చర్చ సాగుతోంది.